నమస్కారము. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వారి సమాధానాలు చూద్దాము. మెరుపు కనిపించిన తర్వాతే ఉరుము శబ్దం వినిపిస్తుంది, కారణం ఏమిటి? ధ్వనివేగం కంటే కాంతివేగం ఎక్కువ కాబట్టి. సరస్సు నీటిలోతు ఉన్నదానికంటే తక్కువగా కనిపిస్తుంది, కారణం ఏమిటి? కాంతి వక్రీభవనం. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం, కాంతి పరిక్షేపణం. ఉపగ్రహంలో ప్రయాణిస్తున్న వ్యోమగామికి భూమి ఏ రంగులో కనిపిస్తుంది? నలుపు. లఘులాలుకం పొడవు 2% పెరిగితే సమయం 4% పెరుగుతుంది. ఒక దుప్పటి కంటే 2 దుప్పట్లు కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది, కారణం ఏమిటి? వాటి మధ్య ఏర్పడిన గాలిపొర అధమ ఉష్ణ వాహకముగా పనిచేస్తుంది కాబట్టి. ఒక వస్తువు ద్రవ్యరాశి అనగా ఆ వస్తువులో ఉన్న మొత్తం పదార్థ పరిమాణం. మృతదేహం నీటి మీద తేలుతుంది ఎందుకు? మృతదేహం స్థానభ్రంశం చేసిన నీటి బరువు మృతదేహం బరువు కంటే ఎక్కువ కాబట్టి. వానచిలుకను గోళాకారంలో ఉండటానికి కారణం తలతన్యత. ఒక అశ్వ సామర్థ్యం 746 వాట్స్. జలంతర్గాంలో నిట్టనిలువుగా అమర్చిన పెరిస్కోప్ లో 2 సమతల దర్పణాల మధ్య ఉండే కోణం 0 డిగ్రీ. అగ్నిమాపక దళ సభ్యుడి హెల్మెట్ ను బాగా పాలిష్ చేయడానికి కారణం అగ్ని వల్ల వచ్చే ఉష్ణం పరావర్తనం చెందటానికి. సాపేక్ష ఆర్ద్రతను కొలవటానికి ఉపయోగించే పరికరం హైగ్రోమీటర్. సూర్యకాంతి భూమిని చేరే సమయం 497 సెకన్లు. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి అనువైన లోహం ఏమిటి? భూమధ్య రేఖ జీ వద్ద విలువ కనిష్టం. ఉష్ణం ఎస్ఐ ప్రమాణం ఏమిటి? కెలోరీ. కంటి ఘటం ఫోటోసెల్ అనగా కాంతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం. విద్యుత్ హీటర్లో ఉండే ఎలిమెంట్ను దేనితో తయారు చేస్తారు? నిక్రోమ్. క్రికెట్ ఆటగాడు వేగంగా వస్తూ ఉన్న బంతిని పట్టుకునే క్రమంలో చేతులను వెనక్కి తీసుకోవడానికి కారణమైన నియమం ప్రచోదనం. ధ్వని అనేది ఒక రకమైన యాంత్రిక శక్తి. వృద్ధుల శ్రావ్య అవధి 10 హెడ్జెస్ టు 12,000 హెడ్జెస్. పీడనం పెరిగే కొద్దీ ధ్వని వేగం మారదు. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎరుపు రంగు వాడటానికి కారణం ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం ఎక్కువ కాబట్టి. అయస్కాంతంలో అధికమైన అయస్కాంతత్వం ఎక్కడ ఉంటుంది? అంచుల. భూమికి ఉన్న కవలగ్రహం గురు సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఐన్స్టీన్. ఇనుము తుప్పు పట్టకుండా ఉండటానికి దేనితో గాల్వనైజేషన్ చేస్తారు? జింక్. రిఫ్రిజిరేటర్లో థర్మోస్టాట్ చేసే పని స్థిరమైన ఉష్ణోగ్రతల నిర్వహణ. సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది జర్మేని. బాగా పొడిగా ఉన్న జుట్టును దువ్విన దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్కలకు సమీపంలో ఉంచితే అది కాగితాలను తన వైపు ఆకర్షించుకుంటుంది, దానికి కారణం వాటి మధ్య విద్యుత్ ఆకర్షణ. ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం ఏసీ వోల్టేజీని పెంచటానికి. గాలి వేగాన్ని దిశను కొలవటానికి ఉపయోగించే పరికరం యానిమోమీటర్. లౌడ్ స్పీకర్స్ అనేవి విద్యుత్ శక్తిని ధ్వనిశక్తిగా మారుస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిక వాడే పదార్థం ఏమిటి? భారజలం. అధిక పౌనఃపున్యం కలిగిన కిరణాలు గామా. ఏదైనా బయట బలం పనిచేస్తూ ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ఒక వస్తువు వేగం స్థిరంగా ఉండే లక్షణం జడత్వం. రేఖీయ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం శక్తి, గతి మరియు స్థితి శక్తి. ఆవర్తిత మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం పుటాకార దర్పణం. విద్యుత్ సర్క్యూట్లలో ఉపయోగించే ఫ్యూజ్ వైర్ తయారీ లోహం లక్షణం ఏమిటి? అల్ప ద్రవీభవన స్థానం గల లోహం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం పాదరసం. చెలిస్తున్న విద్యుత్ ఆవేశం ఏర్పరిచే క్షేత్రం అయస్కాంత మరియు గురుత్వ క్షేత్రం. వజ్రానికి చెందిన ధర్మాలలో క్యారెట్లలో కొలిచే ధర్మం స్వచ్ఛత. గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు ఏమిటి? ఇసుక, సున్నంరాయి మరియు సోడా యాష్.
Fruitless earth అనేది దేని పేరు ఖనిజం భూ ఉపరితలం నుంచి పలాయన వేగం దాదాపుగా 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు హైసెన్బర్గ్ దూరదృష్టి లోపం ఉన్న వ్యక్తి ఉపయోగించే కటకం పేరు ఏమిటి ద్విగుంభాకార కటకం హైడ్రోజన్ బాంబుకు ఆధారం కేంద్రక అసెంబ్లీ కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఒక వస్తువుని కిందికి విసిరితే అది అనుసరించే మార్గం పరావలయ మార్గం చిలికినప్పుడు పాల నుంచి వెన్న వేరు కావడానికి కారణం అపకేంద్ర బలం నీటి గరిష్ట సాంద్రత 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది థ్యాంక్ యూ